ఈరోజు మనం చేయబోయే రెసిపీ మునక్కాయ మామిడికాయ కర్రీ. చూడండి, ముందుగా బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత మెంతులు వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. చూడండి, ఆవాలు చిటపట అంటున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మునక్కాయలు వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ లాస్ట్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలిపేద్దాం మనం. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాము. చూడండి, టమాటా మునక్కాయ అన్ని మగ్గినాయి. చూడండి, ఇప్పుడు మనం మామిడికాయ వేసుకుందాం. అన్ని చూడండి, మునక్కాయ అన్ని కొంచెం ఉడికినాయి. ఇప్పుడు మనం కొంచెం కల్లుప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం వేసుకుందాం తగినంత. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మీరు కూడా కారం. మనం బాగా కలిపెట్టుకుందాం అన్ని బాగా. చూడండి, అన్ని బాగా కలిపెట్టుకుంటున్నాం. బాగా అన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మునక్కాయలు మామిడికాయ ఉడకాలి కదా, వాటర్ వేసుకుందాం. బట్టి మునగ కాస్త వాటర్ వేసుకోవాలి. మునక్కాయలు మునగ అలాగే కొత్తిమీర వేసుకుందాం. ఇంత కొంచెం వేసుకున్నాం కదా కొత్తిమీర, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకోవాలి కొత్తిమీర. ఇప్పుడు మనం హైలో పెట్టుకుందాము మంట. ఇది బాగా తెల్లి ఉడకాలి. మా వీడియో కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి, తెల్లుతుంది.
చూడండి బాగా తెల్లుతుంది. బాగా ఉడకాలి మునక్కాయ, ఉడకాలి కదా మునక్కాయ, ఇంకా బాగా ఉడకాలి. మునక్కాయ మామిడికాయ కూడా ఉడుకుతుంది చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా చిక్కబడాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి తీసుకొని. చూడండి మునక్కాయ మామిడికాయ కూర ఎంత బాగా ఉడుకుతుందో. చూడండి మునక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో మనం చింతపండు ఏమి వేసుకోలేదు, ఓన్లీ మునక్కాయ మామిడికాయ వేసుకున్నాము. పులుపుకి మామిడికాయ సరిపోద్ది కాబట్టి మామిడికాయ వేసుకున్నాము మనము. చాలా బాగుంటుంది. చూడండి మునక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మునక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది.